సార్ బయట బోర్డు చూసి వచ్చాను. తాగేసి వచ్చి పని అడుగుతున్నావా? మీరు పనిస్తే తాగిరాను సార్. సరే రెండు రోజులు పని చేయి, సెట్ అయిందా సరే, లేకపోతే చేసిందాక జీతం కూడా చేస్తావా? మరి చేస్తాను సార్. రాజు గోడౌన్ నుంచి మాల్ తీసుకురా, ఇగో ఈయన తీసుకోపో. థ్యాంక్స్ సార్. నీ పేరేంది? నీ పేరు? మైకల్. ఈ డాన్స్ ఉన్నాయా? ఉన్నాయి. మైకేల్ సార్కి డాన్స్ చూపించు. బ్రో మన ప్రోగ్రామ్ డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇవాళ ఈవినింగ్ 4కి ప్రాక్టీస్. యా మన వారందరిని రమ్మని చెప్పు. అయ్యా ప్రాల్ కాల్ యూ లేటర్. ఈ షూ తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఎవరు బాబు నువ్వు? మాస్టర్ని. పాలు? అవును మాస్టర్. ఈ కాయని ఆడరా నానా. నన్ను ఆడనివ్వండి. అదెందుకురా ఈ కాయనాడు? ఏమైందిరా? నానా నా జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు. 60,000 జీతం రా, ఎలా వదులుకుంటా? జీతం మాత్రం వస్తుంది. మరి ఇంకేం కావాలి నీకు? జీవితం నానా. నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు. ఇన్ని రోజులు మీకోసం కాంప్రమైజ్ అవుతూ వచ్చాను. అయినా మీకు తెలుసు కదా నా ఇష్టం ఏంటో. మళ్ళీ ఆ పిచ్చిగంతులు వేస్తావా? పిచ్చిగంతులు కాదు నానా, డాన్స్ ఇట్స్ అన్ ఆర్ట్. ఆర్టే తిండి పెడుతుందా? ఒక 10 ఏళ్ల తర్వాత వెనక తిరిగి చూసుకో. నువ్వెక్కడ ఉంటావో నీ ఫ్రెండ్ కార్తీక్ ఎక్కడ ఉంటాడో. నీకంటే 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంటాడు. చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో వాడితో కంపేర్ చేస్తూనే ఉన్నారు. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు కార్తీక్ వాళ్ళ ఫాదర్కు చిన్న కిరాణా షాప్ ఉండేది. ఈరోజు ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు. ఏ రోజైనా మిమ్మల్ని ఆయనతో కంపేర్ చేశానా? చేయన్నానా? ఎందుకంటే మీరు మీలా బతికారు, నేను దాన్ని గౌరవిస్తాను. ప్లీజ్ నానా, నాలా నన్ను బతకనివ్వండి. లేదురా, నువ్వు అనుకున్నట్లు నా జీవితాన్ని నాలా బ్రతకలేదు. నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన క్రికెట్ను వదులుకున్నాను. నాకు ఇష్టం లేని ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాను. ఏవండి గుర్తుందా? ఈరోజు ఆనంద్ బర్త్డే, సాయంత్రం త్వరగా వచ్చేయండి.
ఒకవైపు నా మీదే ఆధారపడ్డ కుటుంబం, మరోవైపు నాకిష్టమైన క్రికెట్. నా ఇష్టాలను నన్ను ఇష్టపడే వారి కోసం వదులుకోక తప్పలేదు, ఎందుకంటే సెక్యూర్ లైఫ్ పోతుందని భయం. మళ్ళీ నీ విషయంలో కూడా నాకు అదే భయం. నా జీవితాన్ని నేను ఎలాగో కోల్పోయాను. ప్లే యువర్ గేమ్. డోంట్ వరీ కళ, మీ నాన్న కూడా ఒక ఆర్టిస్టే కదా, మన ప్రేమను అర్థం చేసుకుంటారు. డాన్స్ నేర్చుకుంటావా? నేర్చుకుంటా. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమో తెలీదు. కళ, నా ఫస్ట్ స్టూడెంట్ ఎవరో తెలుసా? విన్నాను ఆనంద్, ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. స్టూడెంట్ పేరేంటి? నీ పేరు చెప్పు. బాలు. రాత్రి వెనకే పగలు ఉంది, వెలుగు ఉంది లేరా? సూర్యుడికే చెప్పాలా తూర్పునే ఉదయించమని, నీరుకేను నేర్పాలా బడి బడిగా వాళ్ళుకి పరిగెత్తమని. బడి లేచే కిరటానికి పది మంది చెప్పాలా దానికున్న పవరేంటో, పై పైకి ఎగసి తలేంటో చెప్పాలా. నవ్వే వాళ్ళు నవ్వని రా, culture icon Michael Jackson has died. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను ఆనంద్. ఐ నో హౌ మచ్ యు లవ్ హిమ్. అయినా మైకిల్ ఎలా దూరం అవుతాడు? నీలాంటి కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. తెలుసా నీ తర్వాతేంటో తెలుసా, ఏది జననం ఏది మరణం తెలుసుకోరా జీవితం.
నీ ప్రతిభకు బదునే పెట్టు, అనుమానాలను వదిలిపెట్టు, చేస్తూ పోతే అన్ని సాధ్యం, ఆపకపుడు పోరాటం. లక్ష్యమంటూ లేనోళ్ళు లక్ష్యంలోనే ఉంటారు, లక్కు కోసం చూసే వాళ్ళు లెక్కకు మించి ఉంటారు. నలుగురితో బ్రతకాలనుకో, నలుగురిలా ఎందుకు, నీలో నీ యునిక్నెస్ అవ్వకుండా ఉండదు. ప్లస్ నిన్ను నువ్వే నమ్మరా, నీకు నువ్వే అంటరా, ప్రయత్నిస్తూ ఉంటే నీ లక్ష్యం చేరురా. నేమ్ సార్? కళ. నేను నీకేమవుతాను? మీరు నా మాస్టర్. నా మాస్టర్? మీ మాస్టర్ పేరేంటి? మైకేల్ జాక్సన్. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు హ్యాండ్ షాడో పపెట్ షోలో మీరు చూడబోయే థీమ్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత. నానా, నానా ఎక్కడున్నావు? రేపు ప్రోగ్రామ్ ఉందమ్మా, ప్రాక్టీస్ చేస్తున్నాను. నానా, ఆనంద్ వచ్చాడు. హలో అంకుల్. హలో నానా. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. కళకి కులం మతం అంటే ఏంటో తెలీదు, అది నా పెంపకం. నీలాగే నేను కూడా నా వృత్తిని ఎంతగా ప్రేమించేవాణ్ణంటే నాకు పుట్టిన బిడ్డకి కళ అని పేరు పెట్టుకున్నాను. ఈ సమాజానికి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్న నాకు ఈ కళారంగం తిరిగి నాకేమిచ్చింది? అంకుల్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీరు ప్రదర్శించే కళకి చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఏంటి ఉపయోగం? అనారోగ్యంతో బాధపడుతున్న నా భార్యని బతికించుకోలేకపోయాను. కారణం డబ్బు. నాకీ పని తప్పితే వేరే తెలీదు. కానీ నువ్వలా కాదు, మంచి ఉద్యోగాన్ని కాదని కళారంగానికి వచ్చావు. మీ ఇద్దరి భవిష్యత్తు కోసం చెప్తున్నాను, నా మాట విని తిరిగి ఉద్యోగంలో చేరు. మనం ఇష్టపడి చేస్తే ఏ రంగంలో అయినా సాధించవచ్చు అంకుల్. ఉద్యోగంలో ఉన్న సెక్యూరిటీ కళారంగంలో ఉంటుందా? మీరు కూడా మా నాన్నలానే మాట్లాడుతున్నారు. ఏ తండ్రి అయినా ఇలాగే మాట్లాడతాడు. ప్లీజ్ అంకుల్, మా నాన్న ఒప్పించడానికి చాలా టైం పట్టింది. నన్ను ఒప్పించడానికి ప్రయత్నించి నీ టైం వేస్ట్ చేసుకోకు. కళ అర్థం చేసుకోరేంటి అంకుల్? నానా, నీకు ఈ కళ కావాలా? ఈ కళ కావాలా? ఏంటి నాన్న ఇదంతా? నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు చెప్పాను. ఆనంద్కి ఈ కళ అంటే ప్రాణం నాన్న. మీరు నాలోని కళని వృత్తిగా మాత్రమే దూరం చేయగలరు. అత్తే, తిండి పెడుతుందా? ఉద్యోగంలో ఉన్న సెక్యూరిటీ కళారంగంలో ఉంటుందా? కేవలం డబ్బు సంపాదించటమే విజయం అనుకునే ఈ సమాజానికి
నచ్చిన పని చేయటంలో ఉన్న ఆనందం ఎప్పటికీ అర్థం కాదు. మీరు డాన్స్ వెళ్ళి పెట్టండి ఏంటి మాస్టర్. ఆగస్టు 20th డాన్స్ కాంపిటీషన్ ఉంది, బాలుని తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సారీరా, నేను మధ్యలోనే వదిలేశాను. అలా అంటారేం మాస్టర్, మీరే కదా నాకు దారి చూపించింది. అయినా మీరేం మాస్టర్ ఇక్కడ? కళా మేడం ఎలా ఉన్నారు? ప్యాక్ దిస్. ఆనంద్ ఎక్కడున్నావు? లక్ష్మీ జ్యువెలర్స్. అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఇంత దూరం నువ్వెందుకు? లేదు, నేను చాలా దగ్గరలోనే ఉన్నాను. ఎక్కడున్నావు? ఈ కళ అంటే ప్రాణం నాన్న. కళతో పాటే ఆనంద్ కూడా చనిపోయాడు. మైకేల్, కస్టమర్స్ వచ్చారు చూడు.
మీరు మైకేల్ని మర్చిపోలేదంటే డాన్స్ని కూడా మర్చిపోలేదు మాస్టర్. మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు మాస్టర్. రండి మాస్టర్. మాస్టర్ హాయ్ బ్రో. హాయ్ రా. హాయ్. ఏ హాయ్ బ్రో. ఎవరి ముసలాయన? మై మాస్టర్. ఆనంద్ మాస్టరా? అవును. ఒక కళాకారుడు ఈ సమాజంలో బ్రతకాలంటే
సముద్రం అంత సహనం ఉండాలి. ఒకప్పుడు నేను కలల కన్న నా భవిష్యత్తు, ఇప్పుడు అది నా గతం. నేను చేయబోయే ఈ ప్రయాణానికి నాలో మిగిలి ఉన్న ఒకే ఒక శక్తి డాన్స్. ఇకపై మైకేల్గానే బ్రతుకుతాను. కళాకారుడి తుది శ్వాస వరకు ఉండే ఆస్తి కళ మాత్రమే. Get ready, boys. 1, 2, 3, go!